అట్రాసిటీ కేసును తొలగించాలని సుప్రీం కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై 11 మంది దళితులను ఊతకోచకోయడాన్ని ఓయూలోని దళిత సంఘాలు దళిత విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను అణిచివేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు. నిన్న భారత్ బంద్ లో దళితులు శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే పోలీసులు వారిపై దాడి చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ద్వంద్వ వైఖరిని మానుకొని దళితులపై జరిగే హింసను ఆపాలి అన్నారు. ఈ దళితుల ఊచకోతను పాల్పడ్డ పోలీసులను సస్పెండ్ చేసి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. తొలగించేటువంటి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి భారత్ బంద్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై నిన్న 11 మంది దళితులను ఊచకోత కోయడాన్ని ఈరోజు ఉస్మానియా సిటీ దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. నిజంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దళితులను హత్య చేస్తూ అణిచివేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి భారత్ బంద్లో దళిత సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్గా ఈరోజు శాంతియుతంగా ధర్నాలు రాస్తా చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగాన్ని కొంతమంది దళిత వ్యతిరేక గుండాలను భజనంగ గుండాలను ముసుగులో పెట్టేసి నిన్న దళితులను 11 మందిని ఊచకోత కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ దుండగులను ఆ పోలీసు ఉన్నత అధికారులను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రం ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ద్వంద్వ వైఖరిగా అవలంబిస్తూ ఉన్నారు. ఆయన ఒకవైపు ఉన్నట్టు తీర్పు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేస్తూనే మరొక వైపు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఈరోజు దళితులను ఉచ్చకొట్టే ప్రయత్నం చేశారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళిత జోలికి వస్తే ఖబర్దార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యొక్క ఉన్నతాధికారులు సస్పెండ్ చేయకపోతే దేశవ్యాప్తంగా దళిత ఉద్యమాలు పెద్ద ఎత్తున వస్తాయి, ఈ ప్రభుత్వాలు కూలితాయని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. జై భీం, జై భీం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.